దివ్య సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ప్రశ్న ఏమిటి అని అంటే, థైస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలి అని అడుగుతున్నారండి. సో థైస్ ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఉండే ఆసనాలతో మొదలు పెట్టాలి. సింపుల్గా ఉండే ఆసనాలు అంటే మనం చాలా రిలాక్స్డ్గా కూర్చొని మనకి ఏ విధమైన ఇబ్బంది నొప్పి కలగకుండా ఉండే పొజిషన్లో కూర్చోగలగాలి. అలాగే ఎక్కువసేపు కూర్చోవడం కూడా అలవాటు చేసుకోగలిగితే బాగుంటుంది అన్నమాట. అంటే ఒకే ఆసనంలో ఎక్కువసేపు కూర్చోగలగాలి. ముందు అలా మొదలు పెట్టాలి, తర్వాత ఆసనాస్ వన్ బై వన్ నేర్చుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు థైస్ తగ్గడానికి తొందరగా అంటే జస్ట్ ఒక 10-15 డేస్లో మంచి కంఫర్ట్ ఫ్లెక్సిబిలిటీ రావడానికి, కంఫర్ట్గా ఉండడానికి ఉపయోగపడే ఆసనం నేను ఒకటి చెప్తానమాట. సో దాన్ని ఇప్పుడు చూద్దామండి. దాని పేరు పతంగాసనం. ఈ పతంగాసనం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుని రెండు థైస్ని కొంచెం జస్ట్ బటర్ఫ్లై ఎలా అయితే వింగ్స్ని స్వింగ్ చేస్తూ ఉంటుందో అలా మనం కాళ్ళని స్వింగ్ చేస్తాం. అలా చేసేటప్పుడు పూర్తిగా వెన్నుపూస నిటారుగా ఉంచుకుని చేయాలి. అలాగే హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేసి పర్ఫెక్ట్గా ఉండి పొజిషన్ పర్ఫెక్ట్గా ఉంచుకుని చేయాలన్నమాట. అలా చేస్తే అంటే 2 నిమిషాలు మీరు కూర్చుని ఆ ఆసనాన్ని 2 నిమిషాలు చేశారనుకోండి, తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయ్యి మళ్ళీ 2 నిమిషాలు చేయొచ్చు ఈ ఆసనాన్ని. ఎందుకంటే ఇది హెవీ థైస్ ఉండి బిగినర్స్ చేసుకునేటువంటి సింపుల్ ఆసనం అన్నమాట. ఓకే, ఎప్పుడు చూద్దామంటే ఏంటి అనేది చూద్దాం. అది పతంగాసనం స్టార్ట్. 1, 2 మోకాళ్ళు ఫోల్డ్ చేసి పాదాలు 2 టచ్ చేసి చూసారు కదా, పాదాలని చేతితో పట్టుకున్నప్పుడు ఈ చేతులు బాగా స్ట్రెచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలి, స్ట్రెచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే స్పైన్ నిటార్గా ఉండాలి. స్పైన్ నిటార్గా ఉండి చిన్న నెక్ కూడా నిటార్గా ఉండాలి. సో ఈ ఎల్బోస్ స్ట్రెచ్ చేయాలన్నమాట. బెండ్ ముందుకి బెండ్ అవ్వకూడదు, బాడీ పర్ఫెక్ట్గా స్ట్రెయిట్గా ఉండాలి. ఇప్పుడు ఈ నీస్ స్వింగ్ చేయాలి. ఈ స్వింగ్ చేసేటప్పుడు ఏంటంటే కాస్ట్యూమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా అంటే బాగా లూజ్గా ఉన్నవి కాటన్ దుస్తులు వేసుకోవడమే యోగాకి కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలా వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం. ఇప్పుడు స్టార్ట్. 3, 4. సో మీరు ఇలా చేస్తున్నారు కదా, స్టార్టింగ్లో ఇలా స్లోగా చేస్తారు. సో ఉండే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది. అలా స్పీడ్ పెరుగుతూ కొంచెం సెట్ చేసిన తర్వాత ఈ పాదాలని కొంచెం ఇంకా ముందుకు తీసుకోవాలి. అలా ముందుకు తీసుకోవాలి. అలా తీసుకుని మళ్ళీ చేయాలి. బాగా స్వింగ్ చేయాలి. సో ఒకసారి నేను కూడా చూపిస్తాను, చూడండి. నేను చూసాను కదా ఇలా పాదాలు ఇలా ఉన్నాయి, ఇలా వచ్చింది చూసాను. సో బాడీ పర్ఫెక్ట్గా ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దగ్గరగా తీసుకుని ఇలా స్వింగ్ చేయాలి. ఇలా స్వింగ్ చేసినప్పుడు నిటారుగా కూర్చుని స్వింగ్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఇది ఓన్లీ థైస్ మీద బాగా పనిచేస్తుంది. థైస్లో ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇంకా ఫ్యూచర్లో మనం వేయబోయే ఆసనాలకి కూడా ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. థైస్ తగ్గితే హెవీనెస్ కంపల్సరీగా తగ్గుతుంది. సో చూసాం కదా ఇలా కిందికి రావాలి. సో ఇలా పైకి రావాలి, మళ్ళీ ఇలా కిందికి రావాలి. సో ఈ స్వింగ్ పర్ఫెక్ట్గా చేయాలి చూసారు కదా. అది ఫ్లోర్కి టచ్ అవ్వాలన్నమాట కింద. అలా టచ్ అయినప్పుడు పర్ఫెక్ట్గా మనకి థైస్ తగ్గుతాయి. అంటే ఎంత ఉండాలో అంతే ఉండటానికి బాడీ దానికి అది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకేనండి. సో ఇది పతంగాసనం అంటే ఇది. సో ఈ ఆసనం ఈ రకంగా మనం చేయాలి. అలాగే అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా మనం రిలాక్స్ అవ్వచ్చు. సో ఈ రిలాక్సేషన్కి సాధనకి మధ్యలో మనకి ఇంకొకటి ఏంటంటే ఈ ఆసనాన్ని 2 మినిట్స్ కంటిన్యూస్గా చేయండి. చేసిన తర్వాత ఇలా రిలాక్స్ అవ్వండి, లేదా చాపుకోండి ముందుకి. ఆ రిలాక్సేషన్ 1/2 మినిట్ రిలాక్స్ అయ్యి మళ్ళీ మొదలు పెట్టండి. ఇలా మొదలు పెట్టినప్పుడు మీరు కంటిన్యూస్గా ఒక 6 మినిట్స్ ప్రతిరోజు చేస్తే థైస్ ఈజీగా తగ్గుతాయండి. సో దీంట్లో మనకి
ఈ థైస్ కొంచెం కంఫర్ట్గా అయితేనే మనం నెక్స్ట్ ఫర్దర్ ఆసనాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒబెసిటీ ఉన్నప్పుడు, బరువు బాగా ఉన్నప్పుడు 70, 80, 90 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి చాలా హెవీగా ఉంటాయి థైస్. సో అవి ఒకేసారి హెవీ ఆసనాస్ వేయటం వల్ల ఈ మజిల్స్ అన్నీ కూడా బాగా పెయిన్ వచ్చి యోగాకి వెళ్ళాము పెయిన్స్ ఎక్కువైంది అని అనే అవకాశం ఉందన్నమాట. అలాగే కొన్నిసార్లు సింపుల్ ఆసనాలు సింగిల్గా వేసుకుని కూడా మంచి బెనిఫిట్స్ మనం పొందే అవకాశం ఉంటుంది. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.